షాడో ఆడియో సూపర్ హిట్ అయింది. అండ్ సాంగ్స్ ఈ రోజున యూత్ కాదు, మాస్ కాదు, క్లాస్ కాదు, అందరూ పాడుకునే లెవెల్లో ఉన్నాయి పాటలు. దానికి సంబంధించిన మా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా అయింది. అండ్ హీరో ఆఫ్ ది ఫిల్మ్, హీరో ఆఫ్ ది మ్యూజిక్, మై బ్రదర్ తమన్ ఈస్ హియర్. తమన్ 1.5 ఇయర్ నుంచి మన ఇద్దరు ట్రావెలింగ్. సరే, దానికంటే ముందు 10 ఇయర్స్ ఉంది, కానీ ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక ప్రెజర్. షాడో అంటే ఒక ప్రెజర్, విజువల్ ఇంకోటి ఇంకోటి, బట్ ఆడియోకి సంబంధించి ఒక విపరీతమైన ప్రెజర్ ఉంది. నువ్వు నేను ఫస్ట్ టైం పనిచేయడంతో పాటు బాగా ప్రూవ్ అయ్యి వెంకటేష్ గారి బాడీ గార్డ్ సూపర్ హిట్ అయ్యి ఒక క్లాస్ సాంగ్స్ నేను ఇప్పటికీ వింటూ ఉంటా. నా ఆడియో రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చి నీ మీద పెట్టేశా బ్రదర్. నేను ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయబోతున్నాను, దిస్ ఇస్ టోటల్ నీదే రెస్పాన్సిబిలిటీ నాకు సంబంధం, బట్ ఐ నీడ్ సూపర్ హిట్ సాంగ్స్ అని నీ ఫస్ట్ నీకు చెప్పి ఇదంతా చెప్పి కథ చెప్పి నీ మీద పెట్టాను. అసలు అప్పుడు దాని తర్వాత నువ్వేం ఫీల్ అయ్యావు కూడా అడగల. హౌ యూ ఫెల్ట్? మీరు ఎంతో విజువల్ ఎంతో స్ట్రాంగ్ నాకు తెలుసు. జనరల్గా మీ విజువల్స్, మీరు బిల్లా సాంగ్స్ కానీ, శక్తి సాంగ్స్ కానీ, సో సాంగ్స్లో మీకుండే కమాండ్, విజువల్ కమాండ్ ఇస్ సో బిగ్. అంటే ఇట్స్ ఆల్వేస్ ఒక 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 ప్రోగ్రామర్కి ఇట్స్ అ ఫీస్ట్. అంటే ఒక కీబోర్డ్ మ్యూజిటర్గా నేను అనుకోలే ఫస్ట్, ఒక కీబోర్డ్ ప్రోగ్రామర్గా ఆలోచించాను ఇది ఎలా చేయాలి, ఎలా ఎలా డెలివర్ చేయాలి, ఒక్కొక్క సాంగ్స్కి ఎలా డెలివర్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఓపెన్ హార్టెడ్గా వింటారు, మీకు బార్డర్స్ పెట్టుకోరు, ఈ సాంగ్ ఇలానే కావాలి, ఈ రెఫరెన్స్ మీరు ఒక రెఫరెన్స్ కూడా ఇవ్వలేదు, ఇలానే ఉండాలి, ఇదే బార్డర్స్ అని చెప్పలేదు. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ ఇదనమాట నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అంటే నాకు కొంచెం బార్డర్స్ దాటి చేయడానికి చాలా అవకాశాలు ఉండేది అనమాట. అదే ఇంటర్నేషనల్గా కొంచెం సౌండ్స్, కొంచెం ఫారెన్ సౌండ్స్ యూజ్ చేయడం. సో అది మీ సినిమాతో బాగా జెల్ అవుతుందని నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మ్యూజికల్గా యూఆర్ వెరీ స్ట్రాంగ్, మీ జ్యూక్ బాక్స్, మీ బ్రెయిన్ మొత్తం మీరు ఏ ఆల్బమ్ చూసినా అది ఏ సింగర్ అయినా చెప్పేస్తారు వరల్డ్ వైడ్. సరే ఈ జపనీస్ సాంగ్ డార్లింగ్, ఈ చైనీస్ డార్లింగ్, ఇది చైనీస్ సాంగ్, ఇది ఆ సాంగ్, ఈ సాంగ్ అలాగా. సో మీతో యాక్చువల్గా ఇలా అన్ని సాంగ్స్ తెలిసిన వాళ్ళతో పనిచేయడం చాలా కష్టం, ఎక్కడో ఫేస్ వినపడినా కూడా కష్టం. బట్ జనరల్గా మనం చేయాలి అదే భయం. బట్ నిజమండి, ఒక్క రిఫరెన్స్ నేనైతే ఈ సాంగ్లా ఉండాలి, తన సాంగ్సే నీ సాంగ్సే నీ కాంపిటీషన్ అని చెప్పాను తప్పితే నేను వేరే వాళ్ళ సాంగ్ గురించి చెప్పలా, వేరే ఏదో ఇంగ్లీష్ సాంగ్స్ ఇవ్వడం కానీ చేయరా. కాకపోతే నాకు తన మీద కాన్ఫిడెన్స్ ఏంటంటే, కంట్రీ సినిమా చికాగోలో రికార్డింగ్ చేసాం మనిషర్మ గారు, అప్పుడు తన కీబోర్డ్ ప్లేయర్. నా ఫస్ట్ ట్రావెల్ ఏదున్నా ఇగో ఇలాంటి సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను, టూ మెనీ థింగ్స్, అన్నీ మనిషర్మ గారికి ఎలా చెప్పాలో తనకి ఎలా చెప్పాలి చెప్తే అంతా వినేవాడు తను కూడా. యా హిప్ హాప్ కల్చర్లో కావాలి, ఇది కావాలి, అది కావాలంటే ఫస్ట్ ఆయన ట్యూన్ చేయగానే మనోడు ప్రోగ్రామింగ్ చేసి నాకు సౌండ్ వినిపించాడు. సౌండ్ వినగానే నేను యాజ్ ఎ ఫస్ట్ ఫిలింగా ఫుల్ ఫ్లాటర్, ఓకే ఇంక వచ్చేసింది మనం అనుకున్న సౌండ్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు అంత ఎగ్జైట్మెంట్ లెవెల్స్, ఓకే సాంగ్లు చేస్తాం, సూపర్ హిట్ సాంగ్స్ చేస్తాం, ఓకే. బట్ మళ్ళీ షాడో అనేది ఒక స్టైలిష్ సాంగ్ బ్రదర్, ఆ కంత్రిని కొట్టాలి, ఈ బిల్లాని కొట్టాలి, మన సినిమాలతో మనకే కాంపిటీషన్, నువ్వు కిక్ని కొట్టాలి, నువ్వు లేకపోతే బృందావని కొట్టాలి, తన హిట్ నెంబర్స్ అన్నింటినీ చెప్పి ఛాలెంజ్ అంటే కూల్గా నవ్వుతూ చేద్దాం డార్లింగ్, మీరు తీస్తారు కదా నేను చేస్తాను అని అంత సింపుల్గా అన్నాడు. అంత ఎగ్జైటింగ్ సాంగ్ షాడో సాంగ్, అది చేయటం చిన్న విషయం కాదు, నన్ను ఒప్పించడం అంతకంటే చిన్న విషయం కాదు. చాలా హ్యాపీగా వెరీ పాజిటివ్ నోట్లో చేసేదాన్ని, అంటే దేర్ నో ఆప్షన్, అంటే సాంగ్కి ఆప్షన్ లేదు, ఇస్తే సాంగ్, ఇస్తే సాంగ్. ఒకవేళ సపోజ్ నేను ఏదో కల్చర్లో సాంగ్ అడిగితే అది తను ఏదో ఫీల్ అయ్యి ఒక అరబిక్ కల్చర్లో ఇస్తే ఆ సాంగ్ వేరే సినిమాకి ఇచ్చేవాడు, అది సూపర్ హిట్ అయ్యేది. లేదు నాకు కొంచెం వెంకటేష్ గారి స్టైల్ నుంచి కొంచెం దూరంగా వెళ్దాం డార్లింగ్, మనం వేరేలా చేద్దామని ఇస్తే తమిళ్లో ఇస్తే అది సూపర్ డూపర్ హిట్. అంటే ట్యూన్కి ఫెయిల్యూర్ లేదు, అంటే నేను తీసుకోవడంలోనే ఉంది, అంతే వస్తే ట్యూన్ సూపర్ హిట్, అంతే నేను ఈ సినిమాకి ఫీల్ అయిన వైబ్ అది. అరే మనం ఈ సాంగ్ వద్దన్నామే అయినా సరే తమిళోళ్ళకి విపరీతంగా నచ్చింది అని ఫీల్ అయ్యింది డార్లింగ్,
అలాగాదేనా ఏదది సేట్ అయినా ఫస్ట్ నేను ఖర్చు చెప్పగానే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక సీన్ చెప్తే జనరల్గా సాంగ్స్ గురించి ఎవరన్నా పాడతారు మన ఇద్దరం వెస్టర్న్ హోటల్లో కూర్చోగానే ఒక గ్రేవ్యార్డ్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చెప్తే దీనికి ఇలాంటి సౌండ్స్ డాలింగ్ ఇలాంటి ఆర్ఆర్ ఉంటుంది ఇలాంటి కొరసలు వస్తాయి అని యు జస్ట్ యు సాంగ్ నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ 10-15 మినిట్స్ యు ఆర్ ఇన్ ట్రాన్స్ ఇలా చేస్తాను అలా చేస్తాను దీనికి ఇలాంటి రీరికార్డింగ్ వస్తుంది అనగానే నేను దట్ డే ఇంకా రోజు మ్యూజిక్ గురించి ఆలోచించడం మానేశాను ఓకే రీరికార్డింగ్ కూడా ఇప్పుడే పాడేస్తున్నాడు అంటే రేపొద్దున రీరికార్డింగ్ ఎలా ఉంటుందో ముందు నాకు టెన్షన్ పోయింది కానీ ఇంత ఎక్స్పెక్టేషన్తో చూశాను కదా యునో ఈచ్ అండ్ ఎవ్రీ రీల్ హౌ ఐ ఫెల్ట్ ఎక్స్ట్రాడినరీ రీరికార్డింగ్ అండి ఈ సినిమాకి తను ఏదైతే నాకు చెప్పాడో దాన్ని మించి చేశాడు సో హౌ యూ ఫెల్ట్ అబౌట్ సాంగ్ మీరు అప్పుడు ఫస్ట్ సాంగ్ జరిగినప్పుడు చెప్పారు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పారు సో రివెంజ్ డ్రామా ఫిల్మ్స్కి ఆల్వేస్ ఇట్స్ అ వెరీ గుడ్ స్కోప్ ఫర్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ టు స్కోర్ ద బెస్ట్ అనమాట అందరూ ఫిల్మ్ తీస్తారు బట్ టైం ఇవ్వాలి ఆర్ఆర్కి ఆ స్పేస్ ఆ గ్యాప్ అది ఇస్తేనే అది ఎలివేట్ అవుతుంది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ మ్యూజిక్ డైరెక్టర్కి వదలాలి ఇప్పుడు చేస్ ఇవ్వడం కాదు ముఖ్యం కాదు ఆ చేస్లో ఎలా డిజైన్ సో మీకు డిజైన్లో మీరు కింగ్ సో ఆమె డిజైన్ ప్రోడక్ట్ డిజైన్లో ఎలా చేస్తారో నాకు తెలుసు బికాస్ ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ ఆర్ఆర్కి ఎక్కువ స్పేస్ ఇస్తాడు సో మేర్ ఆర్ఆర్ డెఫినెట్గా ఇట్ విల్ సౌండ్ గుడ్ సీ ఇట్స్ జస్ట్ ఇట్స్ జస్ట్ స్పేస్ ఇప్పుడు ఆర్ఆర్ పైన ఎఫెక్ట్స్ డైలాగ్స్ కార్ సౌండ్స్ ఇవన్నీ వేస్తే ఇట్ విల్ బీ లైక్ చెడిపోయిన సాంబార్ లాగా ఉంటుంది ఇట్స్ ప్రాక్టికల్ గాలిని ముట్టుకోలేదు మంటని తట్టుకోలేరు ఈ షాడోని పట్టుకోలేరు